సమస్య ఏమిటో చెప్పండి. నినాదాలతో పనులు కావు. నేను సుబ్బారెడ్డి గారి అబ్బాయినండి. సో వాట్? లోక్సభ ఎన్నికలకి నామినేషన్ వేయడానికి ఇవాళ ఆఖరి రోజు. మా డాడీని నామినేషన్ వేయనివ్వకుండా ఆపేశారు సార్. ఎవరు? దొర. ఏ దొర? బొబ్బిలి దొర, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. బొబ్బిలి ప్రాంతానికి ఆయనే లీడరు, దేవుడు కూడా సార్. ఆయన ప్రజాకోర్టులు నిర్వహించి తీర్పులు చెబుతారు. ఆయన మీద లా డిపార్ట్మెంట్ వివరణ కోరింది. ఆ ఫైల్ మీ టేబుల్ మీదే ఉంది. ఇప్పుడు సుబ్బారాయుడు గారు ఎక్కడున్నారు? ధర్మపీఠం దగ్గర. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? ఏంటి నువ్వు చెప్పేది? ఇదేమన్నా బండకేసి బట్టలు ఉతకడం అనుకున్నావా? మాసిన ఘట్టం గీకడం అనుకున్నా. నమస్కారం సార్. నమస్తే. చూడండి సుబ్బారెడ్డి గారు, ఈ నామినేషన్ పేపర్ మీద సంతకం చేయండి. అమ్మ వద్దు సార్, సంతకం కాదు కదా, సంకలం నుంచి చేతులు కూడా తీను. ఏమిటి అంత భయపడుతున్నారు? మా బావ సాయంకాలం 5 గంటల దాకా చేతులు కట్టుకుని నిలబడమని ఆర్డర్ చేశారండి. ఇది డెమోక్రసీ అండి. కలెక్టర్ దగ్గరికి మీరు రాలేకపోయారు కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చాం. ఏం భయపడద్దు, సంతకం చేయండి. మీకేటండి చెప్పిపోతారు, ఆయన చేతులు ఇప్పారంటే రేపటి నుంచి ఇంట్లో ఎలగదొచ్చిన కంపే ఈ బట్టలు ఒక్కడు గడ్డ వంట పెరిగిపోతానే ఉంటది. ఎందుకంటే ఈడు గొరగడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇంటికి ఊరికి లింకు దొరుకుతుంది. ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా ఇది నా ఆర్డర్. డిక్టేటర్ గా బిహేవ్ చేస్తున్న బొబ్బిల ధోరణి ఇక్కడికి పిలిపించండి. కలెక్టర్ గారు, ఆయన పిలిస్తే నాన్నగారు వెళ్తారా? బొబ్బిలి సీమ నాకు అధికారం ఇస్తే ప్రభుత్వం ఆయనకు అధికారం ఇచ్చింది. ఎదిరించటం మన వంశ లక్షణం కావచ్చు, మాట మన్నించటం మన జాతి లక్షణం. పరిచయం ఇలా జరుగుతుందనుకోలేదు. మా బొబ్బిలి సీమకు తొలిసారిగా వచ్చిన మీకు మా స్వాగతం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఏంటి పిలుస్తారేంటి? బొబ్బిలి దొరగారు అనాలి. ఈ దేశంలో పౌరుడికి ఎన్నికలు నిలబడే హక్కుని మీరు తీసేయటం రాజ్యాంగ విరుద్ధం కాదా? జవాబు కావాలా, సమాధానం వినాలా? ఇప్పటిదాకా ఎంపీగా ఉన్న సుబ్బారాయుడు గారే చెప్పాలి. చిత్తం, మీరు ఈ నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు? 3 సార్లు. 84 ఎన్నికల్లో ఏం చెప్పారు? బొబ్బిలి సీమలో ఉన్న అన్ని గ్రామాలకు కరెంటు తీసుకొస్తానని వాగ్దానం చేశాను. తీసుకొచ్చారా? ఒక్క ఊరికి కూడా తేలే. 89 ఆ తర్వాత 91 జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఏం చెప్పారు? వంతెన కట్టిస్తానన్నాడు. ఎక్కడ కట్టించాడు నా డిప్ప? ఊరికో ఆసుపత్రి, ఈదికో రోడ్డు వేయిస్తానన్నాడు. వేయించలేదు. ప్రజలు 3 సార్లు ఎన్నుకుని ప్రతినిధిగా పంపితే 3 సార్లు మాట తప్పారు, 4వ సారి పోటీ చేసే హక్కు లేదు. నైతికంగా మీరు చెప్పేది నిజమైనా, చట్ట ప్రకారంగా ఆయనకి హక్కు ఉందిగా. లేదని మేం చెప్పలేదే. ఎదురుగా ప్రభుత్వం ఉంది, నామినేషన్ పేపర్లు ఉన్నాయి, చేయమనండి సంతకం. ఏంటి చేసేది నా మోండి కత్తి? ఇలా భయపెట్టి ఎవరితో నామినేషన్ వేయించకపోతే ఎన్నికల్ని బహిష్కరించే నక్సలజంతో సమానం అవుతుంది మీ సిద్ధాంతం. ఎవరు నామినేషన్ వేయటం లేదని ఎవరన్నారు? ఇంకో నిమిషంలో నామినేషన్ గడువు ముగుస్తుందండి. నిమిషానికి 150 మంది పిల్లలు పుడుతున్న ఈ దేశంలో నామినేషన్ వేయటానికి 1/2 నిమిషం చాలు. పిఠాపురం దొర, ఈ నామినేషన్ పేపర్ల మీద సంతకం చేయి. ఏంటి ఎంపీగా మన చాకలోడా? రజకుణ్ణి ఆ కులం పేరుతో పిలవకూడదని తెలియని నువ్వు 3 సార్లు ఎంపీ అవటం ఈ సీమ చేసుకున్న దౌర్భాగ్యం. క్షమాపణ చెబుతావా, కేసు రాయించమంటావా? క్షమించండి పిఠాపురం గారు. కలెక్టర్ గారు, గడువు ముగిసే సమయానికి వచ్చింది ఒకే నామినేషన్ గనక మా పిఠాపురం సింహాద్రి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది కదా? అవునండి. ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిన నియోజకవర్గానికి ప్రభుత్వం ఎంత బహుమతి ప్రకటించింది? 50 లక్షలు. ఆ 50 లక్షలు పెట్టి ఊళ్ళో ప్రసూతి కేంద్రం కట్టించండి. తప్పుకున్న ఎంపీ గారు, ఇక విప్పుకోండి చేతులు.
విప్పుకోమన్నది కొత్త ఎంపీ గారితో కరచాలనం చేయటానికి. ఇచ్చేయండి బాబు, బాగా ఉతికి ఉతికుందేమో, మా గొప్ప చెయ్యి ఇచ్చేయండి. సుందరమూర్తి బావా, సంఖ్యలతో వచ్చిన వీరికి పళ్ళైనా ఇచ్చి పంపకపోతే పద్ధతిగా ఉండదు, మర్యాదలు చేసి పంపించండి. అబ్బా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆడి చేతికి కోడి దొరికినందుకు కాదండి, మీ గడ్డ నా చేతికి చిక్కినందుకు. ఎప్పుడు సౌరం చేస్తానన్న ఢిల్లీలో చేయించుకుంటానని వారు, ఇప్పుడు ఎంపీ పదవి సౌరం అయిపోయింది. ఎక్కడికి పోతుందిరా పదవి, మళ్ళీ నా చేతికి వస్తుంది చూడు. ఏంటండి వచ్చేది బొత్స, బలెవరేనండి, పక్క రోజు కల్లా మొలుచుకొచ్చేయడానికి పోయింది గడ్డం కాదండి పదవి. ఒక్కసారి కటింగ్ అయిందనుకోండి ఇంతే సంగతులు. గోవింద్, కోడిని కోయకుండా వెళ్ళిపోతున్నావే? ఇక నుంచి ఇట్టాడి పనులు చేయదలుచుకోలేదండి. ఏ, ఎందుకని? అదేనండి, ఎంపీ పిఠాపురం సింహాద్రి గారు నాకు సుయాన బామ్మరిది కదండి, టాటస్ పడిపోద్ది. కాదు మరి, ఇదిగోండి ఎరగొందం కూడా ఉన్నాడు కదా, కత్తికి తుప్పెట్టేస్తుంది, చేతికి పని లేకుండా పోతుందని ఏడుస్తున్నాడు. ఇటు చేత గోయించుకోండి. ఎరైటీగా ఉంటుంది, మీసాలు తీసేద్దాం. ఏంటండి వాటిని తాకేవంటే నీ ప్రాణాలు నేను తీసేస్తాను. రోషన్ లేని మనిషికి మీసం దేనికని వాడి పాయింట్ కరెక్ట్ గా చెప్పారండి. లేకపోతే నలుగురులో పరువు తీసిన వాడిని నవ్వుతూ వదిలేస్తావా? పిచ్చివాడ, దెబ్బ కొట్టగానే తిరిగి దెబ్బ కొట్టేవాడిని రౌడీ అంటారు, ఆలోచించి కొట్టేవాడిని రాజకీయ నాయకుడు అంటారు. నేను రాజకీయం తెలిసిన వాడిని, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నా తీర్పు గురించి ప్రజలేమంటున్నారు? దొర చెప్పిన వాళ్ళకే కదా మీ ఓట్లేసేది, ఎలక్షన్ జరిపించి పిఠాపురాన్ని గెలిపించుంటే బాగుండేదంటున్నారు. ఈ ఉద్దేశం నీదా ప్రజలదా? నాకు కావలసింది ప్రజాభిప్రాయం. నేను మీలో సగమే కదా. ఇంటి బాధ్యతల్లో సగభాగం తీసుకుంటే తప్పులేదు, రాజకీయాల్లో తీసుకుంటే రాజ్యాంగేతర శక్తిగా మారే ప్రమాదం ఉంది. క్షమించండి, ఎన్నికలు జరగనిచ్చి ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం మాత్రమే. నేను ఎన్నిక ఆపండకపోతే దొంగసారాతో నల్ల డబ్బుతో ఆ సుబ్బారాయుడు ఎంపీగా గెలిచుండేవాడు రాజేశ్వరి. పేదవాళ్ల బలహీనతలను సొమ్ము చేసుకుని ఇలాంటి వాళ్ళు ఎందరో అధికార పీఠం ఎక్కారు. నీ మాటలు వింటూ సున్నం కాస్త ఎక్కువ రాశాను. అది నీ బలహీనత.